వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరి మరిన్ని వివరాల కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇరవై ఐదు వందలు మహిళలకు ఫ్రీ స్కూటీ ఆరు సరుకుల గురించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మహిళలకు ఇరవై ఐదు వందలు అనే పథకాన్ని ఈరోజు అయితే ప్రకటించబోతున్నారు మనకు విడుదల చేయబోతున్నారు అని అయితే మన ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టు విక్రమార్క తెలియచేయడం జరిగింది దానికి సంబంధించి కార్యాచరణ అంతా పూర్తి అయిందని అయితే ఇంట్లో మహిళలు ఇంట్లో పెద్ద ఎవరైతే ఉంటారో వారికి ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నంబర్ లింక్ ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి అలా ఉంటేనే డబ్బులు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది దీని దీన్ని ఈ నెల ఇరవై ఎనిమిదో త ఈ నెల చివరి వారంలో లేదా అంటే ఇరవై ఎనిమిదో తారీఖులోపు అయితే ప్రారంభించడం జరుగుతుంది పదివేల రూపాయలకు ఆదాయం అంటే ఎక్కువగా ఉండకూడదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టకూడదు అలాగే ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు జీతం తక్కువ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఇన్కమ్ ట్యాక్స్ తొమ్మిది తొంభై వేలలోపు సంవత్సరానికి ఆదాయం అయి ఉండాలి అలాంటి వారికే ఈ ఇరవై ఐదు వందల రూపాయలు అందచేయడం జరుగుతుంది ఇక ఇంట్లో పెద్ద ఒక్కరికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడం ఇంకా ఎలాంటి పెద్ద పెద్ద అంటే ఆస్తులు కలిగి ఉండి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండి ఇలా వారికి మాత్రమైతే ఇది వర్తించదు అలాగే ఫ్రీ స్కూటీ గురించి అంటే విద్యార్థులు ఎవరైతే ఉంటారో చదువుకునే విద్యార్థులు ఇంటర్ డిగ్రీ అలాగే ఇంకా పై చదువులు ఎవరైతే చదువుతున్నారో వారందరికీ కూడా ప్రీ స్కూటీ అందించడానికి అయితే కార్యాచరణ అయితే చేస్తున్నారు దాని గురించి అయితే ఇంకా అప్డేట్ అయితే రావట్లేదు ఇక తర్వాత వచ్చేసి ఆరు సరుకులు ఫ్రీ అంటే ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఎల్పి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరగపోతున్నారు ఇక నియోజకవర్గానికి వెయ్యి మందికి చొప్పున పళ్ళు మళ్ళీ బట్టు విట్ట విట్టమార్క గారు అయితే వెయ్యి మందికి చొప్పున ఈ నెల ఇరవై రెండున కందిపప్పు నెయ్యి పంచదార ఇలా బియ్యం ఇలా నున్న ఆరు సరుకులను కలిపి ఒక బ్యాగు అయితే వారికి అందజేయబోతున్నారు ఎల్బి స్టేడియంలో